బుట్టయ్యగూడెం మండలం పద్మవారిగూడెంలో జూన్ 12వ తేదీన జరిగిన భూ వివాద సంఘటన గురించిన వివరాలు తెలుసుకొనుటకు జాతీయ వ్యాపార కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పర్యటించారు. స్థానిక గిరిజన నాయకులతో మాట్లాడి భూ వివాద సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏ రవి, కేవీపీఎస్ కార్యదర్శి అందుగల ఫ్రాన్సిస్, మండల కార్యదర్శి రామకృష్ణ, మహిళా నాయకులు నాగమణి పాల్గొన్నారు. అనుభవించి వచ్చిన మన తెల్ల మునేశ్వరరావు గారిని వారి అనుభవాలు కూడా మన పంచుకోవాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మన బుట్టాయిగూడెం మండలంలో గిరిజనులకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కులు కాలరాయి పడుతున్నాయి. చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఎంఆర్ఓ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఈ పద్మారుగూడెంలో గత 50 సంవత్సరాలుగా గిరిజనులకు హక్కులు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, వారు సాగు చేసుకుంటున్నారు, పొజిషన్లో ఉన్నారు. కానీ కొంతమంది అధికారులు అక్రమంగా గిరిజనుల భూములకి గిరిజనేతలకు డిగ్రీ జారీ చేశారు, పొజిషన్. ఇది ఎట్లా కరెక్ట్ అవుద్ది? ఇది అన్యాయము అని గిరిజనులు అడిగితే ఎంఆర్ఓ గారి నాయకత్వంలో వందల మంది పోలీసులు, 50 కుటుంబాలు ఉంటే వందల మంది వచ్చి అరాచకం సృష్టించి ఊర్లు తగలబెట్టాలని చూసి మంటల్లో పడేసి దుర్గమ్మ మీద యాసిడ్ దాడి చేసి అట్లా చంపడానికి పోలీసులే ప్రయత్నం చేస్తే ఇంకా దిక్కెవరు దీనికి? కేసులు పెట్టి కిషోర్ అన్నటువంటి ఒక యువ న్యాయవాదిని థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ పోలీసులు రకరకాల పద్ధతిలో కొట్టి హింసిస్తారా? ఎక్కడ న్యాయం ఇదంతా? కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత కూడా పీటీ వారెంట్ జారీ చేస్తారా పోలీసులు? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇది గిరిజనులకి మీకు 170 చట్టం గురించి తెలుసు కదా. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు తప్ప గిరిజనేతర ధనవంతులకు హక్కులు ఉండవు కదా, మరి ఎట్లా హక్కులు ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాంతానికి మీ తండ్రి గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు తిరిగారు, గిరిజనులకు హామీ ఇచ్చారు, భూములు పట్టాలు ఇస్తామని చెప్పారు. అలాగే నటి హక్కుల చట్టం వచ్చింది, 170 చట్టం ఉంది, దీన్ని అమలు జరపండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గిరిజనులకు పట్టాలు ఇస్తామంటున్నారు, హక్కులు కల్పిస్తామంటున్నారు కదా. మీ ఎంఆర్ఓ గారు దుర్మార్గం చేస్తే అతను ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీరు అతని మీద ఎందుకు కేసులు పెట్టలేదు? అవినీతికి పాల్పడుతున్నటువంటి రాజకీయ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అలాగే ఎమ్మెల్యే గారు గిరిజనుడు బాలరాజు గారు, మీరు వారు గిరిజనులకు అండగా ఉంటారా లేకపోతే మాఫియాకు అండగా ఉంటారా? అందువల్ల దీన్ని మేము అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, వారికి మెమోరాండం ఇస్తాం, అధికారులను కలుస్తాం, గవర్నరు, రాష్ట్ర గవర్నర్కి మేము రిప్రజెంట్ చేస్తాం. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి గిరిజన హక్కులు కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ రక్షకుడికి ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి ఉంటుంది. ఢిల్లీ నుంచి మేము రాష్ట్రపతి గారికి కూడా రిప్రజెంట్ చేస్తాం, ప్రధానమంత్రి గారికి కూడా రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి బుట్టాయిగూడెంలో జరుగుతున్నటువంటి గిరిజనుల మీద జరుగుతున్న దమనకాండని, గిరిజన హక్కుల ఉల్లంఘనని, భూములు కాజేస్తున్నటువంటి ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండి గిరిజన హక్కులను కాపాడండి. లేదనుకుంటే మన్యం అల్లూరి సీతారామరాజులాగా గిరిజనులు తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ దాకా రానివ్వద్దని మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ధైర్యంగా ప్రజలు ఉండి భూముల్లో ఉండి భూములు కాపాడుకోవాలని వారిని కోరటానికి ఢిల్లీ నుంచి నేను వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం జరిగింది.